కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డిని పిసిసి పదవి నుంచి తప్పించాలనే యోచనలో కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉందా? ఇంకా ఆ ప్రయత్నం విరమించుకోలేదా? ఇంకా కొంత ఆశలు ఏమన్నా ఉన్నాయా? మన నాకు తెలిసినంత వరకు ఇటువంటి లేఖలు రాయటం కానీ ఆలోచన చేయటం కానీ ఉన్నట్టుగా నేను భావించటం లేదు. ఎందుకంటే ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఎవరినైతే ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు వారి దారిలో ఉంటానని చెప్తున్నారు, ఆ సోనియా గాంధీ గారే రాహుల్ మన రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. మరి ఈ మధ్యకాలంలో సిడబ్ల్యూసి మీటింగ్ జరిగేటప్పుడు భారతదేశంలో అందరూ మెంబర్షిప్ చేయాలా మళ్ళీ ఎన్నికలు పెట్టాలని చెప్పినప్పుడు మొట్టమొదటి పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి లేచి మా రాష్ట్రంలో మేము డిజిటల్ మెంబర్షిప్ చేస్తాము 30 లక్షల మందిని చేస్తామని చెప్పి వచ్చారు. ఇప్పుడు 34 లక్షలు 35 లక్షలు అయినాయి. అంటే చెప్పి చేసి చూపిస్తున్నటువంటి నాయకుడిని అక్కడున్న అధినాయకత్వం గౌరవిస్తుందని నేను అనుకుంటున్నా. మాటలు కాకుండా చేతలు కూడా జరుగుతుంది కదా, ఇక్కడ నుంచి అయితే జరుగుతుందా? కొంతమంది ఇంకా ఆ యోచనలో ఆ ఆలోచనలో ఉన్నారా లేదా? అందుకనే నేను అనేది ఆ ఆలోచనలో ఉన్నారని కొంతమంది ఆ ఫోకస్ పెట్టి కాంగ్రెస్కి నష్టం జరగాలని చూస్తున్నారు. ఆ ఆలోచన అది ఏమీ లేదు. ఎందుకు లేదంటున్నానంటే ఎన్నో సమస్యలు వచ్చినాయి. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారే స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంటికి పోయి వారిద్దరు మాట్లాడి ఇద్దరు కలిసి మాట్లాడారు. ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం అవుతుంది అయిపోయింది కదా. ఇక్కడ కూడా జగ్గారెడ్డి ఇంటికి కూడా పోయింది కదా, ఎందుకు మరి పరిష్కారం దిశగా ఇంకెందుకు రాలేదు? పోయిండు, మాట్లాడుకున్నారు, అంత బాగుంది, ఫోటోలకు పోజులు ఇచ్చినారు, అంత తెల్లారి పేపర్లలో మంచిగా వచ్చింది, మళ్ళీ చూస్తే మళ్ళీ కథ మొదటికే వచ్చింది. ఏంది ఏ కథ మొదటికి రాలేదమ్మా. ఒక సమస్యకి కాజ్ ఆఫ్ యాక్షన్ అని అంటారు. కాజ్ ఆఫ్ యాక్షన్ ఏదో చెప్పారు, కాజ్ ఆఫ్ యాక్షన్ రేవంత్ రెడ్డి కాదు కదా. కాజ్ ఆఫ్ యాక్షన్ సోషల్ మీడియాలో కొంతమంది ఈ రకంగా మాట్లాడుతున్నారు, అది నాకు బాధ కలిగిస్తుంది. ఇండైరెక్ట్గా అట్లా అన్నాడు కానీ డైరెక్ట్గా ఇదంతా రేవంత్ రెడ్డే చేపిస్తున్నాడు అనేదే కదా జరుగుతున్నది ఇప్పుడు చర్చ అంతా. అంటే ఆయన చెప్పిందే మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు ఆ న్యూస్లో మీ వ్యూస్ చెప్పాలంటే అది ప్రత్యేకంగా చెప్పండి. నేను ఆయన న్యూస్ ఆయన ఏం చెప్పాడో అది చెప్తున్నాను, రాతపూర్వకంగా చెప్పింది చెప్తున్నాను. నేను ఏదో ఊహించి చెప్పటం లేదు. జగ్గారెడ్డి గారు ఏం చెప్పారో అది చెప్తున్నానమ్మా. మీరు ఇంకా దానికి ఏమైనా యాడ్ చేయాలంటే అది న్యూస్ కాదు, అది వ్యూస్ అయితే ఆ వ్యూస్ కాదు. విషయం కూడా అందులో మీరు అన్న పాయింట్లో హుజూరాబాద్ ఎలక్షన్ విషయం కూడా మించిన ఎవరు కోవట్లో ఎవరు ఎందుకు అట్లా అయిందనే పరిస్థితి అది అది ఇప్పుడు ఎందుకమ్మా. ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పుడు కూడా గొప్పతనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఏ 3000 వచ్చినా ఎవరు మాట్లాడొద్దు, పర్లేదు 3000 వచ్చినా చాలు అని ఎవరైనా ఎంత పెద్ద నాయకుడు చెప్పరా వినకుండా ఎందుకు 3000 వచ్చినాయి మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకు వచ్చినాయో పెద్ద చర్చ జరిగింది. హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు నేను కూడా అక్కడే 10-15 రోజులు ఉండి పనిచేసి వచ్చానమ్మా. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించి అది ఓడించే దిశలో ఉన్న అభ్యర్థిని గెలిపించాలా, అది బీజేపీయా అది ఏదనేది ప్రజలు చూడలేదు. ఏ గ్రామానికి పోయినా మాకు డైరెక్ట్గా చెప్పారు ఈ ఒక్కసారి మేము ఈ రకంగా చేస్తాము, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాము, రికార్డు చేసుకొని వచ్చాము అని చెప్పిన మాటలు. ఎందుకని చెప్తున్నారు, ప్రతి ఒక్కడూ రాజకీయ నాయకుడే. కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయాలన్నీ సామాన్య ప్రజల దగ్గర కూడా చేరిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ వల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలందరినీ కలుపుకొని పోయే మనస్తత్వంలో ఉండడం వల్ల ఇవాళ చదువుకున్న వాళ్ళు చాలామంది ముందుకొచ్చారు. ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీల్లో మైనార్టీల్లో స్వతంత్రం వచ్చినప్పుడు సమాజంలో బాగా తెలివి కలిగినటువంటి బ్రాహ్మలు వైశ్యులు ఇంకా కొంతమంది మాత్రమే ఆ మొదటి స్థానంలో ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, అప్పుడు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రులు నిన్న మొన్న పంజాబ్లో ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఆయన చిన్నయ్య ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన్నే ముఖ్యమంత్రి చేయాలని ప్రజా అభిప్రాయాన్ని సేకరించి మళ్ళీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ఏం జరుగుతుంది, ప్రజల్లో వచ్చిన మార్పుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అంటే ఇంకొక విషయం ఇక్కడ అధికార పార్టీతోటి ప్రతిపక్షాలు కలవడానికి లేదా ఆ లీడర్లతో ఒకవేళ ఏదైనా సందర్భాల్లో అది ఫంక్షన్లో కావచ్చు లేకపోతే ఏదైనా గుళ్ళ దగ్గర కావచ్చు ఎదురుబడి ఒక చిరునవ్వు
చిందించుకోలేదని ఆత్మీయంగా పలకరించుకుంటే అది కూడా కోవర్ట్ కిందకే జమ కట్టే పరిస్థితి వచ్చిందంటే మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అది కోవర్ట్ అని చెప్పిన వాడు చేసిన తప్పు. అది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం లేకపోతే ఇక్కడ ఉన్న నాయకత్వం లేకపోతే మల్లురావు చేసింది కదా. ఉదాహరణ చెప్తాను, నిన్న మొన్న మహబూబ్నగర్లో వైట్ హౌస్ అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్లో మన శ్రీనివాస్ గౌడు సొంత చెల్లెల కూతుర్ని మా సొంత బ్లాక్ ప్రెసిడెంట్ కొడుకు ఆయన పీజీ చేశాడు, హాస్పిటల్ జడ్చర్లో ఉంది. పెళ్ళి జరిగితే నేను వెళ్ళాను, మాట్లాడటం కాదు, మేము కూర్చొని పక్క పక్కన కూర్చుంటే మాకు వారి తరపున, నేను పెళ్లి కొడుకు తరపున, వాడు పెళ్లి కూతురు తరపున, నాకు స్వయంగా శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు నాకు ఒడ్డిచ్చారు. దీని ఫోటో పెట్టి వీళ్ళంతా కోవడ్స్ అని నా మీద కూడా రాశారు. నేను 1/100 కూడా రియాక్ట్ కాలే దానికి. అది నేను రియాక్ట్ కావాల్సిన సందర్భం అది కాకుండా, శ్రీనివాస్ గౌడ్ గారు కూతురికి మా సొంత ఊరు, మా ఇంటి పక్కన ఇల్లు, వాళ్ళ అబ్బాయికి సంబంధం కుదిరింది. లక్ష్మీపురం అబ్బాయి, ఆయన ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తుంది, వాళ్ళ అమ్మాయి పీజీ చేసింది, ఎంటెక్ ఏదో చేసింది. మరి దాని మీద జరిగే చర్చలన్నీ మాకు సంబంధించిన డిస్కస్ చేస్తే మేము దాని మీద కోవట్లో ఎవడైనా పెడితే ఏంటి మొత్తం ఇటువంటి కోవట్లు వల్ల. ఈ ఫోటో శ్రీనివాస్ గౌడ్ నాకు అన్నం ఒడ్డిచ్చేదాన్ని ఫోటో పెట్టి ఇటువంటి కోట్ల వల్లనే కాంగ్రెస్ నష్టపోయింది, ఓడిపోతుందని నన్ను గురించి మాట్లాడా. అంటే నేను అనుకుంటున్నాను ఇది మనల్ని రెచ్చగొట్టి మనం ఏదో మాట్లాడ, దీన్ని నేను వాళ్ళ అమాయకత్వానికి వదిలిపెట్టి ప్రజలు దీన్ని 1% కూడా నమ్మరు. ఎందుకంటే మేము ఎక్కడ పోయినా ఎవరైనా ముందు వ్యక్తులుగా గౌరవిస్తాం కదా, ఆ శ్రీనివాస గౌడ్ కానీ లేకపోతే కేసీఆర్ ఎదురైనా ముందు నమస్తే పెడతాం. అంటే రియాక్షన్ ఒక్కటే సమస్య, 10 మంది 10 రకాలుగా రియాక్ట్ అవుతారు. ఆ 10 మందికి నేను నాలాగానే రియాక్ట్ కావాలి, దీనికి నా సమాధానం చెప్పేయాల. ఇదే విషయం కదా, కోవట్టని నన్ను కూడా పెట్టారు, కోవట్టని ఆయన పెట్టారు, నేను రియాక్ట్ కాలేదు, వదిలిపెట్టాను. ఇంకెవడు దాని మీద ఎవరేమనుకున్నారో అయిపోయింది అది ఈ మధ్యనే. అంటే మీకు రేవంత్ రెడ్డి తోటి సత్సంబంధాలు ఉండడం వల్ల మీకు ఇన్‌సెక్యూరిటీ ఫీల్ లేకుండా మీరు తీసుకున్నారు? అంటే నన్ను నీకు ఒక్కటే చెప్తున్నాను, ఆయన రియాక్ట్ కావటాన్ని తప్ప అని అంటాం లేదు, ఆయన ఇబ్బంది లేదని అంటాం లేదు. నేను ఎందుకు రియాక్ట్ కాలేదంటే, ఇది కొంతమంది పని కట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలనివ్వండి, ఈ రకంగా చేస్తున్నారని అవగాహన నాది. ఆయన అట్లా కాకుండా దానికి రేవంత్ రెడ్డి గారి ఫాలోవర్స్ చేస్తున్నారు, దీనివల్ల నాకు ఇబ్బంది అవుతుందని రియాక్ట్ అయ్యాడు. అయితే ఒకటే ఇష్యూకి నేను చెప్పినట్టే రియాక్ట్ కావాలని నేను చెప్పను కదా. ఇప్పుడు చర్చ జరుగుతాయి, అదే దీని మీద ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను కదా, నేను జగ్గారెడ్డిను హనుమంతరావు ఇప్పుడు కలిసి రాగానే టీఆర్ఎస్లో వాళ్ళు కలిస్తే తెలిసింది కదా, 2 కండవులు వేసి మార్ఫింగ్ చేసి చేశారని ఎవడో పెట్టాడని అంటున్నారు. వాడిని పట్టుకొని వాడి మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ మేము కూడా చేస్తున్నాం. దీన్ని అవమానపరిచి మా దగ్గర మా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినిపోవాలా, విడిపోవాలా, రేపు అధికారంలో రాకుండా ఉండాలా అని ఆలోచన చేసే వ్యక్తులు పార్టీలే దీనికి ఆజ్యం పోతున్నారంట. మా దాంట్లో ఉన్నారని నేను ఎందుకు మాట్లాడతాను? మా దాంట్లో ఉంటే నేను ఇప్పుడు ఇంతసేపు చెప్పిన ప్రజాస్వామ్యం మా ఊళ్ళంతా వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎక్కువ లేదు, ఉన్నంతే ఉంది. అందుకోసమే పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని పెట్టాము, దాంట్లో డిస్కషన్ జరుగుతున్నాయి, అన్నీ కొన్ని బయటకు వచ్చినాయి. మీరు ఈ పిఎస్సి దాంట్లో నిజంగానే సిన్సియర్గా సీనియర్లు అందరు వచ్చి నిజంగా చర్చిస్తున్నారు? అమ్మ నీకు ఒకటి చెప్తున్నాము, నేను చెప్పేది నువ్వు నిజం అనుకుంటే అన్నీ నిజమే, నేను చెప్పేది నిజం కాదు అనుకుంటే ఏది నిజం కాదు. ఏది నిజం? నేను ఏం చూపిస్తే నువ్వు నిజం అంటో చెప్పు, చెప్తాను. నా ఉద్దేశంలో వాళ్ళకు వచ్చిన అభిప్రాయం, నేను కూడా కొన్ని మీటింగుల్లో ఉంటాను, ఏది మన వర్కింగ్ ప్రెసిడెంట్సు, వైస్ ప్రెసిడెంట్సు,
ఏసీసీ సెక్రటరీ ఉన్నప్పుడు నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటాను. మరి రకరకాల సమస్యలు చర్చకొచ్చినాయి. నిజంగానే వాళ్ళకు ఉన్నాయి విషయాలన్నీ మాట్లాడారు. పేర్లు చెప్పను కానీ చాలామంది మాట్లాడారు. దానికి పిసిసి అధ్యక్షుడు సమాధానం చెప్పారు. కొంత ఆ మీటింగ్లో అయిపోయినాయి. రెండు మీటింగ్లు కొన్ని వచ్చినాయి, మూడో మీటింగ్లు వచ్చినాయి, ఇప్పుడు తగ్గుతున్నాయి. తగ్గినాయి కదా. మొట్టమొదటి కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ అభిప్రాయ భేదాలు ఇప్పుడు ఉన్నాయని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటా. నిజం చెప్పాలి, నువ్వు నిజం అడుగుతున్నావు కదా. ఇప్పుడు ఉన్నాయా? అప్పుడు ఉన్నాయని ఉన్నాయా అంటే నువ్వు దీన్ని చెప్తున్నావు. అందుకనే నేనేమంటున్నానంటే నువ్వు చూసే విధానంలో నిజమేదో తప్పేదో నువ్వే నిర్ణయించుకోవాలి. నేనేం చెప్పినా నువ్వు నిజం కాదంటే నేనేం చేయలేను. నేను రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లు పెట్టిన మొదటి ఒకటి రెండు మూడు నాలుగు మీటింగ్లు జరిగినట్టుగా ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయా లేవా? తెలిసి చెప్పకుండా ఉంటే ఆయన చెప్పినట్టు తలకాయ పగిలిపోద్ది. తెలుసు కదా నీకు, లేవు కదా. లేవా ఉన్నాయా? ఎందుకని తగ్గినాయి? చర్చల ద్వారా తగ్గినాయి. చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనే విధానమే ప్రజాస్వామ్యంలో మూల సూత్రం. అందుకనే చర్చలే పార్లమెంట్లో. నేను పార్లమెంట్లో రెండు సార్లు ఉన్నాను, అసెంబ్లీలో ఉన్నాను. ఎప్పుడు కూడా చర్చలు చర్చలు చర్చలు. ఈ సమస్యలు జగ్గారెడ్డి కూడా ఒక పిఎస్సీ కమిటీలో మీటింగ్లో ఎందుకు తీసుకురాలేకపోయారు? తీసుకొచ్చాడు రెండు మూడు సార్లు తీసుకురా. ఈ సమస్య కాబట్టి ఇంకో సమస్య ఏదో తీసుకొచ్చాడు. సమస్యలన్నీ పరిష్కారం కాలేదనే నేను చెప్తున్నా. చాలా వరకు పరిష్కారం అయినాయి అనేది ప్రపంచం అంతా చూస్తుంది. ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇది కూడా తగ్గిపోద్ది. సరే, ఇప్పుడు ఈ ఇష్యూ అనేది సద్దుమణుగుతుందా లేదనంటే ఒకవేళ రాజీనామా చేసి ఆయన ఇండిపెండెంట్ ఉంటాడా? నేను సద్దుమణుగుతీయనే ఆలోచిస్తున్నాను. సద్దుమణుగాలని కోరుకుంటున్నాను. సద్దుమణుగుద్దని అనుకుంటున్నాను. సద్దుమణగాలని కోరుకుంటున్నాను. సద్దుమణుగుద్దని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకని, ఇప్పుడు ఏ నువ్వు ఇంట్లో నుంచి బయటికి పో అనే తల్లిదండ్రులు కాకుండా ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతసేపటికి ఇంట్లో పెట్టుకోవాలా? ఆ కోపంలో ఏదో అన్నారు, ఆయన ఏదో అన్నాడు, ఈయన ఏదో అన్నాడు. బయటికి పోకు, బయట వర్షం ఉంది, బయట ఎండ ఉంది, నీకు మళ్ళీ ఇప్పుడు కొత్త విధానం ఎందుకు, నీకు దీంతో మంచి అనుబంధం ఉంది కదా. ఈ రకంగానే కొనసాగి ప్రజాసేవ చెయ్యి. జగ్గారెడ్డి జగ్గారెడ్డి ప్రజల మనిషి కిందనే పేరు వచ్చింది. ప్రజల మనిషిగా ఉన్నోడి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకా బాగుంటుంది అని ఆయన్ని సమర్థించి చెప్పే విధంగా పనిచేస్తాం. అది అందరూ చేస్తారని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇటు. ఇంకోటి ఏంటంటే, ఇదొక్క రేవంత్ రెడ్డి గారు చెప్తేనే సమస్య పరిష్కారం అయింది అనుకో. దీన్నంతా నడిపేది ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఇది జాతీయ పార్టీ.